సేవామూర్తి భాషాను సేవాభూషణ్ బిరుదుతో సత్కరించిన స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి మదర్ తెరిసా సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అనాథ సేవలకు అంత్యక్రియలు చేయడం, వందలాది అనాథ సేవలు తరలించడం, అభాగ్యులకు ఆహారం అందజేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏలూరు జిల్లా పోలవరం గ్రామానికి చెందిన షేక్ షాహిన్ షా భాషా సేవలను గుర్తించిన కోయలగూడెం స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం షేక్ షాహిన్ షా భాషాకు సేవాభూషణ్ బిరుదుతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు. షేక్ షాహిన్ షా భాషా చేస్తున్న సేవలను సంస్థ సభ్యులు కొనియాడారు. ఆయన చేస్తున్న సేవలను నేటి యువతకు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇదే విధంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, డిఎస్పీ లతా కుమారి, మదర్ తెరిసా సేవా సంఘం సభ్యులు, పలు సేవా సంస్థలు గతంలో భాషను సేవా పుష్కరాలు అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గణపతి యువజన సేవా సంఘం అధ్యక్షులు మట్టా సూర్యచంద్రరావు, సంస్థ వ్యవస్థాపకులు బరుసు నాగేశ్వరరావు, అధ్యక్షులు ప్రవీణ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, కోశాధికారి ఎస్కే జహాంగీర్ బాషా, సంస్థ సభ్యులు కిషోర్, విఎస్ఎన్ స్వామి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవిడని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి షహీన్ షా గారు తెలిసి చేసిన ఉన్నాయి, తెలియకుండా చాలా చేశారు. అంటే కుడి చేతితో చేసిన దానాన్ని ఎడమ చేతికి తెలియకూడదు. అది చేసినప్పుడు అలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. అదే స్ఫూర్తితో షహీన్ షా గారికి చేయడం ఆవిడకి గౌరవం దక్కింది మొన్న ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి చేతుల మీదగా. అదేవిధంగా గిరిజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన